ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఎంబ్రాయిడ్ సిస్టమ్స్ అప్డేట్ కొరకు మన ఈరోజు మెయిన్లీ ఏంటంటే కీప్యాడ్ ఇంటర్ఫేసింగ్ విత్ ఎయిట్ జీరో ఫైవ్ ఆన్ మైక్రో కంట్రోలర్ నార్మల్గా ఈ యొక్క కీప్యాడ్ అనేది మన ఈ యొక్క ఎయిట్ జీరో ఫైవ్ వన్కి ఎలా ఇంటర్ఫేస్ చేయాలి ఏదైనా కీ ప్రెస్ చేస్తే ఎలా డిటెక్ట్ చేయాలి డిటెక్ట్ చేసిన కీని ఈ యొక్క ఎల్సీడీలో ఎలా డిస్ప్లే చేయాలో మనం ఈరోజు బ్రీఫ్గా డిస్కస్ చేద్దాం ఓకే మనం మెయిన్లీ ఏంటంటే ఇక్కడ ఫోర్ రోస్ ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ రోస్ త్రీ కాలమ్స్ ఉన్నాయన్నమాట ఓకే మనకి ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఈ కాలమ్స్ని వన్ చేయాలి రోస్ని జీరో చేయాలి అప్పుడు మనం ఏంటంటే కాలమ్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ అనే అతను ఇక్కడ ప్రెస్ అనుకోండి అప్పుడు ఏమవుతుంది టూ జీరో అవడం వల్ల ఆల్రెడీ ఈ యొక్క స్విచ్ అనేది షార్ట్ అవ్వడం వల్ల కాలమ్ టూ కూడా షార్ట్ అవుతుంది అనమాట అప్పుడు లాజిక్ అనేది జీరో అవుతుంది కాలమ్ టూ దగ్గర అప్పుడు మనం ఏంటంటే ఓకే కాలం టూ ప్రెస్ చేశారని ఐడెంటిఫై చేయొచ్చు అనమాట మనం ప్రోగ్రాంలో చెక్ చేయొచ్చు కాలం టూ జీరో అయిందా లేదా అప్పుడు మనం ఏంటంటే కాలం టూ ఫైండ్ అవుట్ చేసినట్టు అనమాట ఓకే సిమిలర్ వే నేను రోని ఫైండ్ అవుట్ చేయాలంటే కాలంని జీరో చేయాలి రోస్ని వన్ చేయాలన్నమాట మనం ఏది ఫైండ్ అవుట్ చేయాలో వాటిని వన్ చేయాలి ఎల్స్ మనం జీరో చేయాలన్నమాట ఓకే ఇది కాన్ఫిగరేషన్ అనేది మనం చేయాలి తర్వాత ఏంటంటే మనము అదే స్విచ్ ప్రెస్ చేశాడు అప్పుడు మనం ఏం చేస్తాము ఈ యొక్క సీ టూ అనేది షార్ట్ అయింది కాబట్టి ఆర్ టూ కూడా జీరో అయిపోతుంది అనమాట మనం ఇనీషియల్గా వన్ చేసాము అది జీరో అయిపోతుంది అప్పుడు మనం ఏంటంటే రో టూని ఫైండ్ అవుట్ చేయొచ్చు ఇక్కడ కాలమ్ టూని ఫైండ్ అవుట్ చేస్తే అప్పుడు ఏంటంటే మనం డైరెక్ట్గా ఈ స్విచ్ ప్రెస్ చేశారని మనం ఐడెంటిఫై చేయొచ్చు అనమాట ఒక ఈ విధంగా మనం కీప్యాడ్ ప్రోగ్రామింగ్ అనేది ఈజీగా రాయొచ్చు అనమాట ఫస్ట్ నేను ఏం చేయాలంటే కాలమ్స్ని నేను వన్ చేయాలి రోస్ని ఏంటంటే జీరో చేయాలి అప్పుడు యూజర్ అనే అతను ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా కాలమ్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట వే ఇక్కడ కాలమ్స్ని జీరో చేయాలి ని వన్ చేయాలి యూజర్ అనే వాళ్ళు ప్రెస్ చేస్తే మనం ఇక్కడ రోని ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట ఓకే ఈ విధంగా కాలమ్ కాలమ్ని మనం ఫైండ్ అవుట్ చేస్తే డైరెక్ట్గా ఏ స్విచ్ ప్రెస్ చేసారు మనం డిటెక్ట్ చేయొచ్చు ఈ స్విచ్ దగ్గర ఏ డిజిట్ ఉందో ఆ డిజిట్ మనం డిస్ప్లే చేయొచ్చు అనమాట ఓకే ఈ విధంగా మనం కీప్యాడ్ ప్రోగ్రామింగ్ అనేది ఈజీగా చేద్దాము ఓకే మనం ఆల్రెడీ ఇక్కడ ప్రీవియస్ సెషన్లో మనం ఆల్రెడీ ఎల్సీడీ డిస్కస్ అనమాట ఓకే మనం ఎల్సీడీ కనెక్ట్ చేసుకున్నాము ఇక్కడ పవర్ సప్లై సర్క్యూటరీ ఉంది ఇక్కడ రీసెట్ సర్క్యూటరీ ఉంది ఇక్కడ క్రిస్టల్ ఆసిలేటర్ సర్క్యూటరీ ఓకే మనం ఇక్కడ పోర్ట్ త్రీకి కంప్లీట్ డేటా పిన్స్ కనెక్ట్ చేసాం ఆర్ఎస్ వచ్చేసి టూ పాయింట్ జీరో టూ పాయింట్ వన్ వచ్చేసి ఎనేబుల్ పిన్ ఓకే ఇప్పుడు మనం ఏంటంటే కీప్యాడ్లో ఏదైనా డిజిట్ ప్రెస్ చేస్తే ఆ డిజిట్ వాల్యూ అనేది ఇక్కడ డిస్ప్లే అయ్యేలాగా మనం చూద్దాము ఈరోజు మనం మెయిన్లీ ఏంటంటే ఒక కీప్యాడ్ అనేది మనం ఇంపోర్ట్ చేసుకుందాం జస్ట్ కీప్యాడ్ ఇక్కడ మనకి ఫోన్ కీప్యాడ్ అనేది ఇది తీసుకుందాము మనకేంటంటే ఇక్కడ ఫోర్ రోస్ త్రీ కాలమ్స్ ఉన్నాయి కాబట్టి మనం ఇది తీసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్ రోస్ ఫోర్ కాలమ్స్ కూడా సిమిలర్ వే ప్రోగ్రామ్ అనేది రాయొచ్చు అనమాట ఓకే ఇప్పుడు మనం ఎలా ఇంటర్ఫేస్ చేయాలి ఇప్పుడు పోర్ట్ వన్ని నేను ఇంటర్ఫేస్ చేస్తానన్నమాట పోర్ట్ వన్ మనకు ఫ్రీగా ఉంది కాబట్టి ఈ పోర్ట్ వన్ని ఇది రో వన్కి ఇచ్చాను ఇది నేను రో టూకి ఇస్తాను సిమిలర్ వే ఇది నేను రో త్రీకి ఇస్తాను రో త్రీ ఓకే నెక్స్ట్ రో ఫోర్కి కంప్లీట్ చేశాను నెక్స్ట్ సిమిలర్ వే కాలమ్ వన్ వన్ పాయింట్ ఫోర్ కాలమ్ వన్కి ఇస్తాను వన్ పాయింట్ ఫైవ్ కాలమ్ టూకి ఇస్తాను వన్ పాయింట్ ఫైవ్ కాలమ్ టూ వన్ పాయింట్ సిక్స్ కాలమ్ త్రీ ఓకే కంప్లీట్గా మనం ఏంటంటే ఈ సెవెన్ పిన్స్ అనేవి మనం కనెక్ట్ చేసుకున్నాము ఇక్కడ ఫోర్ రోస్ త్రీ కాలమ్స్ ఓకే నేను ఇక్కడ ఏంటంటే ఈ డిజిట్ ప్రెస్ చేస్తే నేను వన్ డిజిట్ అనేది నేను డిస్ప్లే చేయాలి మనకు ఆల్రెడీ ఎల్సీడీ ప్రోగ్రామ్ అనేది ఆల్రెడీ మనం ప్రీవియస్ సెషన్లో మనం చేశాము ఓకే మనం ఇది జస్ట్ నేను ఫ్లాష్ చేస్తే ఏమవుతుందంటే ఓన్లీ నేను ఎల్సీడీలోనే నేను సమ్ డేటా అనేది డిస్ప్లే చేస్తున్నాను ఇక్కడ చూస్తే వెల్కమ్ టు మై ప్రాజెక్ట్ అండ్ వైటీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అని మనం డిస్ప్లే చేసాం ప్రీవియస్ సెషన్లో ఇప్పుడు నేను ఏంటంటే ఈ కీని ప్రెస్ చేస్తే నేను డిటెక్ట్ చేసేసి నేను ఆ పర్టికులర్ డిజిట్ అనేది మనం రైట్ చేయాలి ఓకే నేను ఫస్ట్ ఏంటంటే ఈ యొక్క సింగిల్ డిజిట్కి మనం రాద్దాము తర్వాత ఏంటంటే కంప్లీట్ అన్ని డిజిట్స్కి మనం ఎక్స్టెండ్ చేసుకుందాం ఫస్ట్ వర్క్ అవుతుందో లేదో మనం టెస్ట్ చేయడానికి కోసం ఏంటంటే ఓకే నేను ఇక్కడ ఓపెన్ అండ్ క్లోజ్ బ్రేసెస్ ఈ వైల్ ఆఫ్ వన్లో రాయాలన్నమాట ఎందుకంటే నేను ఎవ్రీ టైమ్ ఏంటంటే నేను ఈ ప్రోగ్రాంలో ప్రెస్ చేశారు లేదా నేను చెక్ చేయాలి కాబట్టి నేను కంప్లీట్గా ఇక్కడ రాసుకున్నాను ఓకే నాకు ఇక్కడ ఏంటంటే ఓకే నేను ఆల్రెడీ ఇక్కడ డిఫైన్ చేసుకున్నాను రో వన్ వచ్చేసి పోర్ట్ వన్ పాయింట్ జీరో కనెక్ట్ చేసుకున్నాను ఓకే రో వన్ వచ్చేసి పోర్ట్ వన్ పాయింట్ జీరో కనెక్ట్ చేశాను వన్ పాయింట్ వన్ వన్ పాయింట్ టూ వన్ పాయింట్ త్రీ నెక్స్ట్ కాలం వన్ కాలం టూ కాలం త్రీ ఓకే సిమిలర్వే మనం ఇక్కడ డిఫైన్ చేసుకున్నాం అనమాట నేను స్పెషల్ ఫంక్షన్ బిట్స్ కాబట్టివి నేను ఈ ఈ పిన్స్ అనేవి నేను డిఫైన్ చేసుకున్నాను అనమాట ఓకే రో వన్ వచ్చేసి వన్ పాయింట్ జీరో కనెక్ట్ చేశాను రో టూ వచ్చేసి వన్ పాయింట్ వన్ రో త్రీకి వచ్చేసి వన్ పాయింట్ టూ రో ఫోర్ వన్ పాయింట్ త్రీ కనెక్ట్ చేశాను కాలం వన్ వన్ పాయింట్ ఫోర్ కాలం టూ వన్ పాయింట్ ఫైవ్ నెక్స్ట్ కాలం త్రీ వన్ పాయింట్ సిక్స్ కనెక్ట్ అనమాట ఒక ఈ స్పెషల్ ఫంక్షన్ రిజిస్టర్ కాబట్టి నేను ఒక ఈచ్ అండ్ ఎవ్రీ బిట్ యాక్సెస్ చేయాలంటే ఎస్బిట్ అనేది యూస్ చేయాలి ఇది మనం ప్రీవియస్ దానిలో మనం ఆల్రెడీ ఇంటర్ఫేస్ అనమాట ఓకే నెక్స్ట్ ఇక్కడ ఆర్ఎస్ వచ్చేసి టూ పాయింట్ జీరో ఎనేబుల్ వచ్చేసి టూ పాయింట్ వన్ కనెక్ట్ అయింది ఇక్కడ చూడండి టూ పాయింట్ జీరో టూ పాయింట్ వన్ ఆర్ఎస్ ఎనేబుల్ కనెక్ట్ అయింది పోర్ట్ త్రీ వచ్చేసి ఇక్కడ జీరో వచ్చేసి పోర్ట్ జీరో ఓకే ఇప్పుడు మనకు ఆల్రెడీ ఎల్సీడీ ప్రోగ్రామ్ ఉంది కాబట్టి మనం ఇప్పుడు కీప్యాడ్ ప్రోగ్రామింగ్ అనేది సింపుల్గా రాద్దాం నేను జస్ట్ ఇక్కడ పిన్స్ అనేవి డిఫైన్ చేసుకున్నాను నేను ఈ పిన్స్ అనేది ఏంటంటే మనం వే మనం ఎలా డిస్కస్ చేసుకున్నాం పీపీటీలో వే ఇక్కడ ఏం చేయాలి నేను కాలమ్స్ని ఇక్కడ వన్ చేయాలి రోస్ని జీరో చేయాలి మనం కాలమ్ని ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే కాలమ్స్ని వన్ చేద్దాం కాలమ్ వన్ కాలమ్ టూ కాలమ్ త్రీ ఈక్వల్ టు వన్ ఓకే వన్ చేయాలి నెక్స్ట్ రోస్ని జీరో చేయాలి రో వన్ రో టూ రో త్రీ రో ఫోర్ రో ఫోర్ ఈక్వల్ టు జీరో ఓకే ఇక్కడ మనకి ఫోర్ రోస్ ఉన్నాయి త్రీ కాలమ్స్ ఉన్నాయి నేను అన్ని కాలమ్స్ని నేను వన్ చేశాను మన ఇక్కడ పీపిట్లో ఎలా డిస్కస్ చేసాం వన్ చేయాలి ఇవి జీరో చేయాలి నేను ఇప్పుడు ఏం చేస్తాను ఇది జీరో అయితే ఏంటంటే ప్రెస్ చేసినట్టు కదా ఇప్పుడు యూజర్ ప్రెస్ చేస్తే ఇది జీరో అయింది సిమిలర్గా నేను ఇక్కడ ఏంటంటే సి వన్కి నేను చెక్ చేస్తాను ఓకే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఫస్ట్ స్విచ్ ఈ స్విచ్ ప్రెస్ అయింది అనుకో కాలం వన్ జీరో అవుతుంది కదా అప్పుడు డైరెక్ట్గా నేను ఈ స్విచ్ అనేది నేను ఐడెంటిఫై చేయొచ్చు అనమాట ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ ఈ స్విచ్ ప్రెస్ చేశాడు అనుకోండి అంటే సి వన్ అనేది జీరో అవుతుంది నేను వే సి వన్ డబుల్ ఈక్వల్ టు జీరో ఇఫ్ కండిషన్ వద్దాం ఓకే ఇఫ్ సి వన్ డబుల్ ఈక్వల్ టు జీరో అయితే నేను ఏం చేయాలంటే నెక్స్ట్ కాలంని నేను ఇది ప్రెస్ చేసినట్టు అనమాట ఓకే కాలం వన్ ప్రస్ట్ కాలం వన్ ప్రస్ట్ ఓకే నెక్స్ట్ ఏంటంటే రోని చెక్ చేయాలంటే మనం ఏంటంటే ఇక్కడ రోస్ని ఇనీషియల్గా వన్ చేయాలి ఇప్పుడు మన రోని చెక్ చేయాలి కదా రోస్ని వన్ చేయాలి కాలమ్స్ని జీరో చేయాలి ఇక్కడ ఓకే ఇక్కడ నేను రోస్ని జస్ట్ కాపీ చేశాను ఇక్కడ నేను వన్ చేస్తాను అనమాట కాలమ్స్ని ఏం చేద్దాము జీరో చేద్దాము ఇక్కడ ఈక్వల్ టు జీరో కాలమ్స్ ఈక్వల్ టు జీరో సెమీ కాలం ఓకే నేను ఇప్పుడు ఏంటంటే రోజు నాకు ఇక్కడ వన్ చేశాను కాబట్టి ఇప్పుడు నేను ఏ రో ప్రెస్ ప్రసైందో మనం చెక్ చేయాలి ఇఫ్ రో వన్ డబుల్ ఈక్వల్ టు జీరో అంటే రో వన్ ప్రస్ అయితే నేను ఇక్కడ డిస్ప్లే చేసుకోవచ్చు అనమాట ఓకే ఇక్కడ నేను రో వన్ ప్రెస్ ఓకే ఇక్కడ కాలమ్ వన్ ప్రస్ అయింది ఇక్కడ రో వన్ ప్రస్ అయింది అప్పుడు మనం డైరెక్ట్గా ఏసీచ్ ప్రస్ అయింది మనం తెలుసుకోవచ్చు అనమాట ఇది కాలమ్ వన్ ఇది రో వన్ అంటే వన్ ఓకే నేను ఇక్కడ ఎల్సిడి డేటా వన్ అనేది నేను డిస్ప్లే చేసుకోవచ్చు అనమాట ఇక్కడ నేను ఎల్సిడి అండర్ స్కోర్ డేటా ఇక్కడ నేను ఎల్సీడీ డేటా అది యొక్క ఏపీఐకి మనం కాల్ చేస్తే ఫంక్షన్ కాల్ చేస్తే ఏంటంటే డైరెక్ట్గా ఒక డిజిట్నే మనం పాస్ చేయొచ్చు అంటే ఒక క్యారెక్టర్నే పాస్ చేయొచ్చు అనమాట ఓకే ఈ విధంగా వన్ అనేది నేను డిస్ప్లే చేసుకున్నాను ఇప్పుడు ఇది మనం టెస్ట్ చేద్దాం ఓకే నేను ఏంటంటే ఓన్లీ ఫస్ట్ డిజిట్ని నేను చెక్ చేశాను అనమాట ఓకే కాలం వన్ రో వన్ ఓకే ఫస్ట్ మనం ఇది వర్క్ అయితే మనం సిమిలర్గా మనం ఎక్స్టెండ్ చేసుకుందాము ఓకే ఫస్ట్ నేను ఏంటి ఓన్లీ ఒక డిజిట్కే ప్రోగ్రామ్ రాశాను ఈ యొక్క స్విచ్ ప్రాసెస్ డిటెక్ట్ అయ్యి మనం డిస్ప్లే చేసుకుంటామా లేదా లేదా ఓకే నేను ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ నాకు ఎయిట్ జీరో సి జీరోలో నాకు ఆల్రెడీ డిస్ప్లే అయింది కాబట్టి నేను వీటిని క్లియర్ చేయడం క్లియర్ చేయాలన్నమాట ఓకే విత్ సమ్ డిలే క్లియర్ చేద్దాము ఆ తర్వాత ఎయిట్ జీరో నుంచి మనము మనం ఏం చేద్దామంటే ఇక్కడ మనం ఏంటంటే యూజర్కి నోటిఫికేషన్ ఇద్దాం అనమాట ఓకే ఎయిట్ జీరోలో ఎనీకి ప్రస్ట్ ఓకే మన ఇక్కడ ఏంటంటే ప్రెస్ ఎనీ కీ అనేసి ఇవ్వచ్చు అనమాట ఓకే ప్రెస్ ఎనీ కీ ఓకే నేను ఎయిట్ జీరోలో నేను ఇది నేను డిస్ప్లే చేసుకుంటున్నాను నెక్స్ట్ సి జీరోలో ఏంటంటే మనము డైరెక్ట్గా వచ్చేసి ఎల్సిడి కమాండ్ సి జీరోలో మన ఏ డిజిట్ ఈ వన్ డిజిట్ అనేది మనం ఇక్కడ డిస్ప్లే చేసుకుందాము జీరో ఎక్స్ సి జీరోలో ఏంటంటే మనం జస్ట్ డైరెక్ట్గా నెక్స్ట్ ఇక్కడ డిజిట్ అనేది ఈ ఎల్సిడి డేటా ఆఫ్ వన్ ఈ యొక్క డిజిట్ అనేది నేను సీజీలో అంటే సెకండ్ రో నుంచి మనము ఈ యొక్క కీ డేటా అనేది మనం డిస్ప్లే చేసుకుందాము ఈ విధంగా నేను ఎక్స్టెండ్ చేసుకున్నాను ఓకే నెక్స్ట్ ఎప్పుడు మనం ప్రెస్ చేయాలంటే కీస్ని ప్రెస్ ఎనీ కీ ఈ యొక్క కమాండ్ డిస్ప్లే అయిన తర్వాత ఈ యొక్క డేటా అనేది ఎల్సీడీలో డిస్ప్లే అయిన తర్వాతనే మనం ఈ కీ అనేది ప్రెస్ చేయాలన్నమాట ఓకే ఇప్పుడు నేను జస్ట్ స్టార్ట్ చేశాను ఇక్కడ చూస్తే వెల్కమ్ టు మై ప్రాజెక్ట్ వైటీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అని వచ్చింది తర్వాత ప్లస్ ఎనీ కీ వచ్చిన తర్వాతనే మనం ఇక్కడ కీప్యాడ్లో ప్రెస్ చేయాలన్నమాట అప్పుడే మనకి ఈ యొక్క వైల్ ఆఫ్ వన్ ఈ యొక్క ఆల్వేస్ ఏంటంటే ఈ ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటుంది ఎప్పుడు మనం ఈ యొక్క కీ వన్ అనేది ప్రెస్ చేస్తే కాలం జీరో అవుతుంది ఆ తర్వాత రో జీరో అవుతుంది డైరెక్ట్గా ఈ వన్ అనేది ఎల్సీలో డిస్ప్లే అవుతుంది అనమాట ఓకే అప్పుడు మనం ఏంటంటే ఈ ఇఫ్ కండిషన్ ట్రూ అవుతుంది ఇన్సైడ్ వచ్చేస్తాను నెక్స్ట్ రో కూడా జీరో అవుతుంది కాబట్టి అప్పుడు వన్ అనేది డిస్ప్లే చేస్తాను ఇప్పుడు చూడండి ఇది ప్రెస్ చేస్తే నాకు వన్ అనేది డిస్ప్లే అవుతుంది సి జీరోలు అంటే సెకండ్ రోలు ఇక్కడ ఓకే నేను ఇక్కడ జస్ట్ ప్రెస్ చేశాను చూడండి డైరెక్ట్గా డిస్ప్లే అవుతుంది అంటే చాలా టైమ్స్ డిస్ప్లే అవుతుంది అనమాట ఓకే ఇక్కడ చూస్తే ఆల్వేస్ ట్రూ అవుతుంది కదా వన్ మినిట్ వన్ మోర్ టైం

ఓకే రో టూలో ఏముంది డిజిట్ మనం అది ఇక్కడ రాసుకోవాలి ఫోర్ నెక్స్ట్ సిమిలర్ వే రో త్రీ రో ఫోర్ ఇక్కడ రో త్రీ ఇక్కడ రో ఫోర్ చేసుకోవాలి ఇప్పుడు రో ఫోర్ అయితే ఏం డిస్ప్లే అవుతుంది హ్యా స్టార్ ఇక్కడ స్టార్ ఇక్కడ సెవెన్ ఓకే ఇది మనకి ఫస్ట్ రో అనేది కంప్లీట్ అయింది అనమాట ఓకే వన్ ఫోర్ సెవెన్ స్టార్ ఇక్కడ చూస్తే వన్ ఫోర్ సెవెన్ స్టార్ అంటే ఫస్ట్ కాలం అనేది అయిపోయింది నెక్స్ట్ సిమిలర్ ఇది కాలం వన్ ప్రెస్ అయితే ఇక్కడ నుంచి ఏంటంటే రో వన్ ప్రెస్ అయితే నాకు ఇన్సైడ్ వచ్చేసి వన్ డిస్ప్లే చేస్తాను ఇక్కడ రో టూ ప్రెస్ అయితే ఈ విధంగా ఇన్ సైడ్ వచ్చేసి ఈ విధంగా నేను ఎంటర్ అవుతాను ఇది రో త్రీ ఇది రో ఫోర్ ఓకే ఇది రో ఫోర్ ప్రెస్ అయితే నేను ఈ ఇన్ సైడ్కి వచ్చేసి ఈ విధంగా మనము చేస్తాం కాలం వన్ రో రో ఫోర్ ప్రస్ అయితే నేను స్టార్ అనేది డిస్ప్లే చేస్తాను అనమాట ఓకే మనం ఇక్కడ ఏంటంటే ఓకే డిలే అనేది ఇవ్వాలన్నమాట ఎందుకంటే అందుకనే మనకి ఏంటంటే ప్రీవియస్లో ఏంటంటే మనం ఆల్వేస్ మనం డిస్ప్లే చేస్తానే ఉన్నాము ఎందుకంటే కొంచెం టైం అనేది ఇవ్వాలన్నమాట మనం అప్పుడు అప్పుడు ఏంటంటే మనం డిస్ప్లే అవ్వగానే మనం స్టాప్ చేయొచ్చు అనమాట ప్రెస్ చేయడము ఇక్కడ ఒక నేను సిక్స్టీ ఫైవ్ థౌజండ్ అనేది డిలే అనేది ఇస్తున్నాను అనమాట ఓకే అప్పుడు ఏంటంటే నాకు వన్ టైమే డిస్ప్లే అయిపోతుంది తర్వాత నేను ఏంటంటే కీ అనేది జస్ట్ రిలీజ్ చేస్తాను అనమాట ఓకే నేను ఇక్కడ డిలే అనేది నేను రాసుకున్నాను వే మనము ఫర్ ఎగ్జాంపుల్ కాలమ్ టూ ప్రెస్ చేస్తే సిమిలర్గా నేను జస్ట్ కాపీ చేశాను ఎక్స్టెండ్ చేద్దాం ప్రోగ్రామ్ ఇది కాలమ్ టూ ప్రెస్ చేస్తే ఈక్వల్ టు జీరో అయితే ఓకే నెక్స్ట్ ఈ కాలమ్ టూలో రో వన్ రో టూ రో త్రీ రో ఫోర్ ఇలాగే ఉంటుంది ఓన్లీ ఈ డిజిట్స్ అనేవి మారుద్దాం ఇక్కడ నేను వన్ ఫోర్ సెవెన్ స్టార్ ఇక్కడ టూ ఫైవ్ ఎయిట్ జీరో సెకండ్ కాలంలో ఏమున్నాయి టూ ఫైవ్ ఎయిట్ జీరో ఓకే టూ ఫైవ్ ఎయిట్ జీరో కాలం టూ నెక్స్ట్ సిమిలర్ వే కాలం త్రీ కూడా మనం ఎక్స్టెండ్ చేసుకుందాం ఇది కాలమ్ త్రీ ప్రెస్ అయితే నేను ఇన్ సైడ్కి వస్తాను ఇది కాలమ్ త్రీ చేయాలి కాలమ్ త్రీ నెక్స్ట్ రో వన్ రో టూ రో త్రీ అన్నీ కామన్గా ఉన్నాయి నెక్స్ట్ లాస్ట్ కాలం త్రీ సిక్స్ నైన్ హ్యాష్ ఓకే త్రీ సిక్స్ నైన్ హ్యాష్ ఓకే ఐ థింక్ కంప్లీట్గా మనం ప్రోగ్రామ్ అనేది చేశాము ఓకే ఇప్పుడు మనం ఫైనల్ అవుట్పుట్ అనేది చూద్దాం నేనేం అంటే ఇక్కడ నేను సమ్ డిలే ఇచ్చానంటే ప్రీవియస్గా నేను ప్రెస్ చేస్తే ఏంటంటే ఆల్వేస్ డిలే మనం చాలా టైమ్స్ డిస్ప్లే చేసాం అనమాట ఎందుకంటే ఆల్వేస్ ఎగ్జిక్యూట్ అవుతుంది కాబట్టి ఇప్పుడు నేను ప్రెస్ చేయగానే నేను జస్ట్ వన్ టైం డిస్ప్లే చేస్తాను ఇంత డిలే వరకు వెయిట్ చేస్తున్నాం కాబట్టి మనం ఈజీగా వన్ టైమే మన ఎల్సీడ్ అనేది డిస్ప్లే అవ్వగలుగుతుంది ఇప్పుడు మనం చూద్దాం ప్రెస్ అవగానే నేను స్టాప్ చేస్తాను అనమాట ఇక్కడ వన్ డిస్ప్లే అవ్వగానే నేను జస్ట్ స్విచ్ అనేది రిలీజ్ చేయాల్సి ఉంటుంది ఓకే సిమిలర్వే మనం ఇక్కడ చూద్దాము ఓకే వైడి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ప్రస్ ఎనీ కీ అనేసి వస్తుంది ఓకే ఇప్పుడు మనం కీ ప్రెస్ చేద్దాము ప్రెష్ చేయగానే అక్కడ డిస్ప్లే కానీ రిలీజ్ చేయాలి ఓకే వన్ మెంట్ వన్ టూ త్రీ అనేది డిస్ప్లే అవుతుంది ఓకే కాలం వన్ ఓకే ఇక్కడ మనం ఎల్సిఫ్ అనేది రాయాలన్నమాట ఆల్వేస్ అన్నిటినీ ఎగ్జిక్యూట్ అవుతుంది కాబట్టి ఇక్కడ మనం ఎల్సిఫ్ అనేది రాస్తే అప్పుడు మనకు క్లారిటీగా ఉంటుంది ఎల్సిఫ్ అనేది రాసుకోవాలి ఎందుకంటే ఇక్కడ మనకి ఏంటంటే కాలం వన్ కాలం టూ కాలం త్రీ త్రీని ట్రో అవుతాయి కాబట్టి అప్పుడు మనం ఏంటంటే అన్నీ ఎగ్జిక్యూట్ అయిపోతుంది కాబట్టి ఇక్కడ నేను ఎల్సిఫ్ అనేది రాసుకున్నాను ఇప్పుడు మనం చూద్దాం వన్ టూ త్రీ డిస్ప్లేని కదా ఇప్పుడు ఇంతకుముందు ఇప్పుడు మనం చూద్దాం క్లారిటీగా నేను స్టాప్ చేసి స్టార్ట్ చేశాను ఆ చేంజ్ చేసిన ప్రోగ్రామ్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది డైరెక్ట్గా ప్రి ఓకే ఇక్కడ చూడండి ప్రెస్ వన్ ప్రెస్ వన్ వచ్చింది నెక్స్ట్ టూ ప్రసేద్దాం టూ వచ్చేసింది నెక్స్ట్ సిమిలర్ వే త్రీ ప్రేద్దాం త్రీ వచ్చేసింది ఫోర్ ప్రసేద్దాం ఫోర్ నెక్స్ట్ ఫైవ్ మీరు ఇట్లా ప్రెస్ చేసుకుంటే డిస్ప్లే అవగానే రిలీజ్ చేయాలి సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ స్టార్ జీరో హ్యాష్ ఓకే ఈ విధంగా మనం అన్ని డిజిట్స్ని మనం ఈజీగా డిస్ప్లే చేయగలుగుతున్నాం చూడండి ఓకే ఈ విధంగా మనం ఏంటంటే ప్రోగ్రామ్ అనేది ఈజీగా రాసుకున్నాము విత్ సమ్ డిలే అనేది ఇవ్వాలన్నమాట ఎందుకంటే మనము ఆల్వేస్ ఇది ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది కాబట్టి విదిన్ మైక్రో సెకండ్స్లో ఇక్కడ డిలే ఇస్తే ఏంటంటే మనము ప్రష్ చేయగానే అక్కడ డిజిట్ అనేది డిస్ప్లే అవుతుంది డిస్ప్లే అవ్వగానే ఏంటంటే ఇంత డిలే వరకు నెక్స్ట్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు అనమాట ఓకే అందుకోసం ఏంటంటే నేను ఇక్కడ డిలే అనేది ఇచ్చాను ఫర్ ఎగ్జాంపుల్ నేను డిలే అయిపోయినా అనుకోండి ఒక డిజిటే మనకి చాలా టైమ్స్ అనేది డిస్ప్లే అవుతుంది ఎందుకంటే ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది వితిన్ మైక్రో సెకండ్స్లో ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది కాబట్టి నేను వన్ టైం ప్రెస్ చేస్తే మేబీ ఫైవ్ టైమ్స్ అనేది మనకు డిస్ప్లే అవ్వచ్చు అనమాట మేబీ టెన్ టైమ్స్ ట్వంటీ టైమ్స్ ఇక్కడ చూడండి నేను వన్ టైం ప్రెస్ చేస్తే ఇన్ని టైమ్స్ అనేది డిస్ప్లే అవుతుంది రేట్ టూ ప్రెస్ చేస్తే చూడండి టెన్ టైమ్స్ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ స్టార్ జీరో హ్యాష్ ఓకే ఈ విధంగా మనం ఏంటంటే చాలా మనం అంటే అన్ని డిజిట్స్ని మనం చేయాలంటే ఏంటంటే విత్ సమ్ డిలే అనేది ఇవ్వాలన్నమాట ఎందుకంటే కంపల్సరీ అదర్వైజ్ ఏంటంటే ఎవ్రీ టైమ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది విత్ ఇన్ మైక్రో సెకండ్స్లో కాబట్టి డిలే అనేది కంపల్సరీ అనమాట అప్పుడు మనం ఏంటంటే ప్రష్ చేయగానే ఏదైనా డిజిట్ అనేది డిస్ప్లే అవగానే మనం ఏంటంటే ఇమీడియట్గా స్టాప్ చేయాలన్నమాట ఓకే ఈ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనం ఇక్కడ డిస్ప్లే అనేది ఓకే ఈ చేంజెస్ అనేది రిఫ్లెక్ట్ అవ్వలేదు వన్ మోర్ టైం మనం ఎగ్జిక్యూట్ చేయాలి డిలే అనేది ఎనేబుల్ చేశాను మళ్ళీ బ్యాక్ ఇప్పుడు మనం ఆల్వేస్ ఏంటంటే ఈ డిలే అనేది ఇవ్వకపోతే ఏంటంటే మనకి డిలే ఇవ్వకపోతే మనం ఎగ్జాక్ట్గా చెక్ చేసుకోలేము అనమాట ఇప్పుడు నేను చూడండి ఈ స్విచ్ అనేది ప్రెస్ అయితేనే నాకు డిస్ప్లే అవగానే రిలీజ్ చేయాలి అప్పుడు ఏంటంటే ఇక్కడ డిలే ఫంక్షన్కి వెళ్ళింది అనమాట నాకు డిస్ప్లే అవుతుంది అవగానే ఏంటంటే ఇక్కడ డిలే ప్రోగ్రాంకి వెళ్తుంది అనమాట ఇక్కడ నాకు ఎగ్జిక్యూట్ అవుతుంది కాబట్టి ఈ టైంలో నేను ఏంటంటే రిలీజ్ చేయాలన్నమాట ఓకే నెక్స్ట్ ఇంకొక స్విచ్ అనేది మనం ప్రెస్ చేసుకోవచ్చు ఓకే ఈ విధంగా సింపుల్గా మనం ఏంటంటే ఫస్ట్ కాలమ్స్ని వన్ చేయాలి తర్వాత నా జీరో చేయాలి తర్వాత ఏంటంటే కాలం అనేది జీరో అయిందో లేదో చెక్ చేయాలి అంటే ప్రెస్ యూజర్ అనే వాళ్ళు ప్రెస్ చేసేవారు అనుకోండి సి వన్ ప్రెస్ అయితే నేను ఇన్ సైడ్కి వస్తాను ఆ తర్వాత నేను రోని చెక్ చేస్తాను అనమాట రోని వన్ చేయాలి తర్వాత జీ కాలమ్స్ని జీరో చేసి రోని వన్ జీరో అయిందో లేదో మనం చెక్ చేస్తాం అనమాట మనం ఆల్రెడీ ఇక్కడ డిస్కస్ చేసాం ఇనిషియల్గా కాన్సెప్ట్ ఓకే కాలం నేను ఏంటంటే కాలంని డిటెక్ట్ చేయాలంటే కాలమ్స్ని వన్ చేయాలి రోస్ని జీరో చేయాలి అప్పుడు యూజర్ ప్రెస్ చేస్తే రో జీరో అవడం వల్ల కాలం కూడా జీరో అవుతుంది అప్పుడు మనం కాలంని ఫైండ్ అవుట్ చేయొచ్చు సిమిలర్వే మనం ఏంటంటే ఇక్కడ కాలమ్స్ని జీరో చేసాము రోస్ని వన్ చేసాము అప్పుడు యూజర్ అనే వాళ్ళు ప్రెస్ చేయడం వల్ల మనకి ఏంటంటే కాలం జీరో అవడం వల్ల రో కూడా జీరో అవుతుంది ఈ విధంగా రోని ఫైండ్ అవుట్ చేయొచ్చు ఇప్పుడు మన టూ రోస్ని రో అండ్ కాలంని ఫైండ్ అవుట్ చేస్తే డై డైరెక్ట్గా మనం డిజిట్ అనేది ఐడెంటిఫై చేసాం ఈ రో అండ్ ఈ కాలం అనేది అయితే వన్ అని మనం ఐడెంటిఫై చేసాం కాబట్టి నేను అది ప్రోగ్రాంలో వన్ అనేది రాసుకున్నాను అనమాట అప్పుడు మనకేంటంటే ఈ యొక్క రో అండ్ కాలం రెండు ప్రస్ అయితే అప్పుడు మనకి వన్ డిజిట్ అనేది మనకి డిస్ప్లే చేసాం ఫర్ ఎగ్జాంపుల్ కాలం వన్ రో టూ అయితే ఫోర్ అనే చేసాం చూడండి ఫోర్ ఫోర్ డిస్ప్లే చేసాం ఓకే ఈ విధంగా మనము ఈ యొక్క కీప్యాడ్ ఎలా ఉందో ఆ విధంగా మనం ప్రోగ్రామ్ అనేది చేసుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్ నాకు మల్టిప్లికేషన్ అలా ఉంటే సిమిలర్వే మనం అలా చేసుకోవాలన్నమాట ప్రోగ్రామ్ అనేది ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్